హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనర్, స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ డైరెక్టర్. ఈరోజు నత్తి ఎలా వస్తుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలా, లేదా దీన్ని ఎలా పరిష్కరించుకోవాలా, ఈ సమస్యను ఏ విధంగా చేయాలా అనే అంశాలు నేను మీకు తెలియజేస్తాను. నత్తి మాట తడబాటు, స్టట్టరింగ్ స్టామరింగ్ అని ఇంగ్లీష్లో ఉంటాం. నత్తి అంటే ఇది మనం కానీ గమనిస్తే ఈరోజు కూడా దీనికి పూర్తి స్థాయిలో మందు లేదు, అసలు మందే లేదు. అయితే ఈ నత్తి అసలు ఎందుకు వస్తుంది, మాట తడబాటు ఎందుకు వస్తుంది, అసలు ఈ నత్తి వల్ల నష్టాలేంటి? మొదటిగా నష్టాలను గమనిద్దాం. స్టూడెంట్స్లో కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్న వారికి కానీ, లేదా పెద్దవారిలో కానీ ఈ నత్తి వల్ల, మాట తడబాటు వల్ల ఆత్మవిశ్వాస లోపం జరుగుద్ది. దీని ద్వారా వారు సరైన కమ్యూనికేషన్ ఇవ్వలేరు. అదేవిధంగా ఇంటర్వ్యూస్లో, హెచ్ఆర్ రౌండ్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట తడబాటు లేదా నత్తి వల్ల వారి యొక్క పాజిటివ్నెస్ స్లో అయిపోయి వెనుదిరగడం జరుగుతుంది. అలాగే వచ్చేసరికి స్కూల్స్లో పిల్లలు ఎక్కిరించడం ద్వారా, ఈ నత్తి ద్వారా ఇబ్బంది అవుతున్న కేసెస్ ఎన్నో చూస్తున్నాం. అసలు నత్తి ఎలా వస్తుంది, అసలు ఏంటి పరిస్థితి గమనిద్దాం. మాట స్పష్టంగా లేకపోవడం, మాట తడబాటుగా ఉండడం, లేదా మొదటి అక్షరం అసలు స్టార్టింగే ట్రబుల్గా ఉండడం, లేదా మధ్యలో కొన్ని అక్షరాలను పలకపోవడం, కొన్ని పదాలను పలకపోవడం, లేదా పదే పదే పదాలను తెలియకుండా రిపీట్ చేయడం, లేదా కొన్ని పదాలు పలకడానికి ఎక్కువసేపు తీసుకోవడం, ఇవన్నీ నత్తి స్టట్టరింగ్ స్టామరింగ్లో లక్షణాలు. అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి? మొదటిగా మనం కానీ గమనిస్తే భయాల ద్వారా వస్తున్నాయి. ఇంటర్నల్ ఫియర్స్, ఇంటర్నల్ ఫోబియోస్, ఫియర్స్ కానీ ఫోబియోస్ కానీ ఇంటర్నల్గా ఉన్నప్పుడు వారికి తెలియకుండా నరాల్లో ఒక రకమైన అలజడి డిస్టర్బెన్స్ ద్వారా నత్తి మాట తడబాటు వస్తుంది. ఇక ఆత్మవిశ్వాసం లేకపోవడం, కాన్ఫిడెంట్గా నేను మాట్లాడగలను అనే ధైర్యము ఆత్మవిశ్వాసం వస్తే స్టామరింగ్ తగ్గించవచ్చు. వారిలో ఆత్మవిశ్వాసం, నన్ను ఇలా అనుకుంటారు, నేను ఇలా ఉంటాను, నేను సరిగ్గా మాట్లాడలేను, వీళ్ళలో వస్తుంది. ఇక మూడవది మైండ్ డెవలప్మెంట్. ఎవరిలో అయితే మైండ్ డెవలప్మెంట్ లేదా మైండ్ పరంగా మానసికంగా కరెక్ట్గా అభివృద్ధి కానీ చెందగలిగితే ఈ స్టామరింగ్ స్టట్టరింగ్ ఉండదు. ఇక నాలుగవది కమ్యూనికేషన్ స్కిల్స్. కరెక్ట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ చేయగలిగితే స్టామరింగ్ స్టట్టరింగ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక ఐదవది మానసిక రోగాలు. కొన్ని రకాలైన మానసిక రోగాలు మిక్స్ అయినప్పుడు కూడా ఈ స్టట్టరింగ్ స్టామరింగ్ వస్తుంది. ఇక ఆరవది చిరునాలుక లోపం. చిరునాలుక ఉంటుంది, ఎపిగ్లోటిస్, దానికి సంబంధించిన కొన్ని డిస్టర్బెన్సెస్ ద్వారా ఈ విధంగా ఉంటాయి. అలాగే వచ్చేసరికి తల్లిదండ్రుల యొక్క లక్షణాలు, లేదా వారి బంధువులు, లేదా రక్త సంబంధుల యొక్క లక్షణాలు పిల్లల్లో వస్తాయి. వంశపారపర్యంగా రావడానికి కూడా అవకాశం ఉంది. అట్టని 100% అదేం లేదు, రావడానికి అవకాశం ఉంది. ఇక ఎనిమిదవది మనం కానీ గమనిస్తే నత్తి ఉన్న వ్యక్తిని ఇమిటేట్ చేయడం ద్వారా, ఒక ఏజ్లో, చిన్న ఏజ్లో వాడిని ఇమిటేట్ చేసి తెలియకుండా వీడు రాబట్టుకుంటాడు. ఇటువంటి కేసెస్ కూడా ఉంటాయి. ఇక మరికొన్ని కేసులో గమనిస్తే పిరికితనం ద్వారా, పిరికితనపు వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకొని వాడు నత్తి, మాట తడబాటు, లేదా ఒక కన్ఫ్యూజన్, ఒక డైలమా స్టేజ్లో డిస్టర్బెన్స్గా అయిపోయి ఈ విధంగా తయారవుతుంది. ఇక నర్వస్ సిస్టమ్ ఫార్మేషన్ సరిగా, దాంట్లో కరెక్ట్గా న్యూరాన్ ఆ యొక్క ట్రాన్స్మిషన్ సరిగా లేనప్పుడు డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ విధంగా నత్తి ఉందో వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి సమస్యను గుర్తించాలి. కొన్ని కేసులు భయాల ద్వారా నత్తి ఏర్పడుతుంటాయి, అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నింటిని గురించి ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, అందుకనే కొన్ని వాటి గురించే నేను మీకు చెప్పగలిగాను. ఇక నత్తిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి? మందులు పూర్తి స్థాయిలో లేవు, అసలు మందులు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? మొదటిగా ఫస్ట్ చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే స్పీచ్ థెరపీ, రెండవది హిప్నోథెరపీ, మూడవది యోగాలో కొన్ని స్పెషల్ ఆసనాలు ఉంటాయి. ఇక నాలుగవది రిలాక్సేషన్ ఎక్సర్సైజ్, జాకబ్సన్స్ మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ టెక్నిక్స్, వీటి ద్వారా కొంతవరకు ఒత్తిడి తగ్గి రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసరికి ఎన్ఎల్పి టెక్నిక్లో, ఒక ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్గా న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రాంలో సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఉంటుంది. దాని ద్వారా చక్కగా కమ్యూనికేషన్ ఇవ్వడానికి, స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేసుకుని ధైర్యంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక నత్తిని ఓవర్కమ్ చేసుకోవడానికి, ఈ మాట తడబాటును ఓవర్కమ్ చేసుకోవడానికి బాగా ప్రాక్టీస్ చేయాలి. మాట్లాడుతూ ధైర్యంగా ప్రాక్టీస్ చేయాలి. అక్కడక్కడ సభల్లో, స్టేజుల్లో ధైర్యంగా ముందుకెళ్తూ నత్తి జనాలు అనుకున్నా కూడా కాన్ఫిడెంట్తో ముందుకెళ్ళాలి. ఇక కౌన్సిలింగ్ సెంటర్సు, హిప్నోథెరపీ సెంటర్సు, స్పీచ్ థెరపీ సెంటర్స్, వీటిలో ఇక్కడ మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్లో అయితే హిప్నోథెరపీ, న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్, అదేవిధంగా స్పీచ్ థెరపీ, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్, వీటన్నిటితో పాటు
అద్భుతమైన యాంకరింగ్ టెక్నిక్స్తో పాటు, అదేవిధంగా సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్తో పాటు వీటన్నిటితో థెరపీస్తో ఈ నత్తిని పూర్తి స్థాయిలో, అంటే ఒక కోర్సు లాగా ఉంటుంది. ఒక రోజులో రెండు రోజుల్లో మార్పు జరగదు, వారం 10 రోజుల్లో మార్పు జరగదు. దీనికి కనీసం ఒక 2 నుంచి 4 నెలలైనా కష్టపడాలి. ఆ విధంగా చేయగలిగితే మాట తడబాటు నుంచి, నత్తి నుంచి పూర్తిగా విముక్తి పొందుతాం. లేదంటే అది పెరిగే కొద్దీ దాని స్థాయి పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, నత్తితో బాధపడుతూ ఉన్న ఎవరైనా కావచ్చు, మాటలు స్పష్టంగా మాట్లాడాలంటే, పబ్లిక్ స్పీకింగ్ మీరు చేయాలంటే, నేను చెప్పిన ఈ థెరపీస్ మీరు ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడికి వెళ్ళొచ్చు. ఆయా రాష్ట్రాల్లో లేదా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళొచ్చు. దీని ద్వారా మీ సమస్య, ఎందుకంటే మీరు మంచి ఉద్యోగాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంది, ఇంటర్వ్యూలో ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంది, లేదా పెళ్లి చేసుకోవాలన్నా కూడా భార్య నత్త అబ్బాయి కదా, ఈ విధమైన రకరకాలుగా ఆడవారితో కంపేర్ చేస్తే మగవారిలో ఎక్కువ ఉంటుంది. మగవారిలో మీరు గమనించిన మగపిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది, 70% మగవారిలో ఉంటుంది, 30% మాత్రమే ఆడపిల్లలు ఉంటుంది. అందువల్ల మగవారు పబ్లిక్ స్కిల్స్ మీద కమ్యూనికేషన్ ఇవ్వడానికి జంకుతూ భయపడుతున్నప్పుడు ఈ నత్తి అనేది వస్తుంది. అందుకని స్పష్టంగా, ధైర్యంగా, కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి వారు మానసికంగా బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. నెట్లో సెర్చ్ చేసుకోండి, ఏ థెరపీస్ అయితే మీకు ఉపయోగపడుతున్నాయో వాటిని నేర్చుకోండి, ట్రైనింగ్ తీసుకోండి. మా దగ్గర ఒక 15-20 సిట్టింగ్స్లో స్పష్టంగా ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి, వారిని ముందుగా ఏ విధంగా చేయాలి అనేక టెక్నిక్స్ నేర్పించి వాళ్ళని యుద్ధరంగంలోకి పంపిస్తారు. స్పీచ్లు చక్కగా ఇస్తారు, మాట తడబాటు లేకుండా ధైర్యంగా మాట్లాడగలిగే కాన్ఫిడెంట్ వస్తుంది. ఆ విధంగా ఎవరైనా బాధపడుతుంటే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏ కౌన్సిలింగ్ సెంటర్స్లో, థెరపీ సెంటర్స్లో ఇటువంటి ఇస్తున్నారో మీరు జాయిన్ అవ్వండి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అవమానపడాల్సిన అవసరం లేదు. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఒక సైకాలజిస్ట్గా నాకు తెలుసు, వీటిని మీరు ఉపయోగించి బాగా చక్కగా మాట్లాడతారని ఆశిస్తున్నాం. అలాగే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ నోటిఫికేషన్ కొరకు. అలాగే అనేక మందికి ఈ సమాచారాన్ని తెలియచేయండి. ఎందుకంటే మానసికంగా బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తితో పాటు కుటుంబం అంతా బాధపడుతుంది. కుటుంబాలు బాగుంటేనే సొసైటీ బాగుంటుంది. అందుకని డబ్బులు ఈరోజు కాకుండా రేపైనా సంపాదించవచ్చు, కానీ వారి జీవితంలో పోయిన విలువైన అంశాలు ఇప్పటికీ సంపాదించాలి. అందుకని ఈ వీడియోస్, లైఫ్ కీ ఛానల్లో ఉన్న ఈ వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి మీరు పరిచయం చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.